ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ, కాశీ, అఘోరి నాగసాధువుల దగ్గర 21 సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్. మరియు గాలి ధూళి దయ్యాలను వదిలించెదరు. మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ నంబర్ 9959339487. ఈరోజు మీ ధైర్యం పెరుగుతుంది. కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత పని కంటే ఆచరణాత్మకత పనిపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. మీ మనసును అదుపులో ఉంచుకోండి మరియు మీ మనసులో ఎలాంటి సందేహాన్ని రానివ్వకండి. మీరు మీ మాటలు మరియు ప్రవర్తనతో మీ భాగస్వామిని ఆకర్షిస్తారు. ప్రేమ వ్యవహారాలు దాచుకోవడం మంచిది. స్త్రీలు ఈరోజు ముఖ్యంగా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది, లేకుంటే వారు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు. ప్రధానంగా వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కాలే ప్రమాదం లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటే ఈరోజు మంచి రోజు. మీ జీవిత భాగస్వామి వ్యాపారం చేయాలనుకునే కోరికను వ్యక్తం చేయవచ్చు. ఈరోజు శ్రామికులు స్నేహితుని సహాయంతో ప్రయోజనం పొందుతారు. మీరు కెరీర్ కు సంబంధించి కొన్ని కొత్త మరియు ఆసక్తికరమైన ఆఫర్లను పొందవచ్చు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ అలవాట్లు మరియు దినచర్యను చక్కగా నిర్వర్తించండి. విదేశాలకు వెళ్లేటప్పుడు మీరు పనికి సంబంధించిన విషయాలపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఈరోజు మీకు చాలా విజయవంతమైన రోజు అవుతుంది. మీరు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న డబ్బును అందుకోవడం వల్ల ఈరోజు మీ మనసు సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ బంధువులలో ఒకరికి కొంత డబ్బును కూడా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అకస్మాత్తుగా మీ బంధువుల్లో ఒకరి ఆరోగ్యం క్షీణించడంతో మీరు విచారంగా ఉంటారు. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో భవిష్యత్తు కోసం ఏదైనా ప్లాన్ చేసుకుంటూ మీ సాయంత్రం సమయాన్ని గడుపుతారు. అందులో మీరు ఖచ్చితంగా మీ సోదరులను సంప్రదించవలసి ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో కూడా విజయం సాధిస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల సంబంధంలో ఉద్రిక్తత పెరుగుతుంది. వైవాహిక జీవితం గడిపే వ్యక్తులు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు ఈ రాశి వారికి బలమైన రోజు కానుంది. ఇంట్లో సౌకర్యాలు పెరగడంతో మీరు సంతోషంగా ఉంటారు. మీరు మీ కుటుంబ సభ్యులకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు మరియు మీ పెద్దలను పూర్తి గౌరవంతో చూస్తారు. మీరు మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల నుండి కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. ఉద్యోగాలు చేసే వ్యక్తులు తమ కార్యాలయంలో వివేకాన్ని ప్రదర్శించాలి. మీకు ఆర్థిక సమస్యలు ఉంటాయి మరియు మీ ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. కొంతమందికి తోబుట్టువులతో ఆర్థిక వివాదాలు కూడా ఉంటాయి. పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు మరియు వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించవద్దు. మరియు వ్యాపారవేత్తలు ఈ సమయంలో వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నించవద్దు. అదేవిధంగా ప్రధాన నిర్ణయాలు తీసుకోవద్దు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కొన్ని చిన్నపాటి ఇన్ఫెక్షన్లు మరియు అలర్జీలు ఉంటాయి. మరియు స్త్రీలకు పిల్లలకు కంటి సంబంధిత సమస్యలు కూడా ఉంటాయి. కావున మీరు జాగ్రత్తగా ఉండండి, డాక్టర్ను సంప్రదించండి. ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారు మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి. అదేవిధంగా ఈరోజు మీరు ప్రధానంగా వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కాలే ప్రమాదం లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు మీ రాశిఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి.